నమస్తే. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్కి సంబంధించి, రాబోయే ఎలక్షన్స్కి సంబంధించిన ఫోర్త్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్టులో దాదాపు ఒక 12 పేర్లు ఉన్నాయి. ఈ 12 పేర్ల ప్రకటన తర్వాత మొత్తం 100 మంది అభ్యర్థులని ప్రకటించినట్లయింది. ఇంకా 19 మందిని పెండింగ్లో పెట్టారు. ఇంకా 19 మంది ముఖ్యంగా జనసేనతో పొత్తు, వాళ్ళకి సంబంధించిన టికెట్లు ఇవి ప్రధానంగా ఉండబోతున్నాయి అందులో. సో ఒకసారి మన అఫీషియల్గా వచ్చిన ఈ ఒకసారి గమనిస్తే, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ press release, the central election committee of the Bharatiya Janata Party has decided the following names for the ensuing general elections to the legislative assembly of Telangana. Fourth list lo manaku pradhananga ganipistunna perlu, first chennuru sc reserved niyojakavargam, ikkada Durgam Ashok ni bariloki dimparu. Next ellareddy lo Vaddepalli Subhash Reddy. Actually ellareddy lo Subhash Reddy versus Madan Mohan ga ఫైట్ నడిచింది కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం. దెన్ సుభాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు ఇమీడియట్గా. సో ఆయన ఖచ్చితంగా నేను పోటీ చేయాలి అన్న దీంతో, సో ఆయనకి బీజేపీలో టికెట్ లభించింది. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీలో ఉన్నారు ఎల్లారెడ్డి. ఇది నెక్స్ట్ వేములవాడ. ఇది చాలా కీలకమైన పరిణామంగా మనం చెప్పొచ్చు. శ్రీమతి తులా ఉమా గారు ఇక్కడ పోటీలో ఉన్నారు, ఆమెకి టికెట్ ఇచ్చారు. సో ప్రధానంగా ఇది బీజేపీ నిజంగా గ్రేట్ వర్క్ అనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలన్న లైన్ ఒకటే అయితే, తుల ఉమకి టికెట్ వస్తుందా రాదా? ఎందుకంటే అక్కడ ఈ మధ్య కాలంలో పార్టీలో జాయిన్ అయిన విద్యాసాగర్రావు కుమారుడు వికాసరావు ఉన్నారు. సో ఆయన పెద్ద లీడరు, సామాజిక వర్గం పరంగా ఇన్ఫ్లుయెన్స్డ్ సామాజిక వర్గం. సో ఇవన్నీ ఉన్నప్పటికీ, సో హైకమాండ్ ముఖ్యంగా ఈటల ఈ ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుని తుల ఉమకే అధిష్టానం మొగ్గు చూపినట్టు కనిపిస్తున్నది. బీసీ సామాజిక వర్గానికి చెందిన, గత దశాబ్దాల కాలంగా వేములవాడ నియోజకవర్గంలో బీసీలకు అవకాశం లేని చోట తుల ఉమకి, అందులో ఒక మహిళకి వీళ్ళు అవకాశం కల్పించినట్టు మనకి ఈ లిస్టులో కనబడుతున్నది. ఇది మన కీలకమైన పరిణామంగా చూడొచ్చు. వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత పెద్ద లీడర్ అయినా కూడా వికాస్రావుని పక్కన పెట్టి తుల ఉమకి టికెట్ కేటాయించారు. నెక్స్ట్ హుస్నాబాద్ విషయానికి వద్దాం. హుస్నాబాద్లో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి. సో ఇక్కడ కూడా ఈటలతో పాటు ఉన్న జేఎస్ఆర్కి టికెట్ రానట్టు కనిపిస్తున్నది. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఇక్కడ టికెట్ కేటాయించారు. నెక్స్ట్ సిద్దిపేటలో శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇక్కడ పెద్దింటి నవీన్ కుమార్కి టికెట్ ఇచ్చారు. నెక్స్ట్ కొడంగల్లో బంటు రమేష్ కుమార్, రేవంత్ రెడ్డి పైన బీజేపీ అభ్యర్థిగా బంటు రమేష్ కుమార్ని ఇక్కడ బరిలోకి దింపారు. నెక్స్ట్ గద్వాల్లో బోయ శివ, మిర్యాలగూడలో సాధినేని శ్రీనివాస్ అండ్ మునుగోడులో చెలమల్ల కృష్ణారెడ్డి. సో చెలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. సో దీంతో ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇమీడియట్గా ఆయన పార్టీలో జాయిన్ అయింది టికెట్ కోసం. బీజేపీ నుంచి ఆయనకి టికెట్ వచ్చింది, బీజేపీ బరిలో ఉన్నారు. నేను ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారు అన్నది ఆయన పార్టీ మారడం జరిగింది, మనకి మనం చూసినాం. సో చెలమల్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు, బీజేపీ నుంచి బరిలో నిలుస్తున్నారు. నెక్స్ట్ నకరేకల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇక్కడ నకరకంటి మొగులయ్యని బరిలోకి దింపారు. నెక్స్ట్ ములుగు నియోజకవర్గం, ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇక్కడ అజ్మీరా ప్రహ్లాద్ నాయక్. సో అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ ఎవరంటే, చందులాల్ మాజీ మంత్రిగా ఉన్న, బీఆర్ఎస్లో ఉన్న చందులాల్ కొడుకుని ఇక్కడ బీజేపీ టికెట్ ఇచ్చింది. చందులాల్ గతంలో బీఆర్ఎస్లో ఉండే, బట్ చందులాల్ కొడుకు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు, కానీ కేసీఆర్ ప్రహ్లాద్ కాకుండా నాగజ్యోతికి అక్కడ టికెట్ కేటాయించారు. దీంతో ప్రహ్లాద్ వెంటనే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ ప్రహ్లాద్ నాయక్కి టికెట్ ఇచ్చింది. సో ఇక్కడ ఓవరాల్గా చెలమల్ల కృష్ణారెడ్డి, అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ అండ్ సుభాష్ రెడ్డి వీళ్ళు కొత్త వాళ్ళు. పార్టీ మారిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి టికెట్ వచ్చిన వాళ్ళలో ఉన్నారు. మొత్తం 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 19 పెండింగ్ ఉన్నాయి. 19లో ఒక 7 నుంచి 8 సీట్లు జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ జనసేనతో పొత్తు అన్నది కూడా కొంత మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. తెలంగాణలో జనసేన ఎక్కడున్నది, అవసరం ఏముందన్నది ఆ పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజల నుంచి కూడా అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సో మరి దీన్ని వాళ్ళు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు, ప్రజల్లో ఎట్లా వెళ్తారన్నది మనం భవిష్యత్తులో చూడాలి. సో ఏదేమైనా ఆల్మోస్ట్ కేసీఆర్ అన్ని స్థానాలను ప్రకటించిండు. కాంగ్రెస్ ఇంకా ఒక 4-5 స్థానాలను పెండింగ్లో పెట్టింది. బీజేపీ ఇంకొక 19 స్థానాలు పెండింగ్ పెట్టింది. ఇవాళ కానీ రేపు కానీ ఇది కూడా కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.